రోజురోజుకి కొత్త కొత్త వేరియంట్లు వస్తున్నాయి. ఈ వేరియంట్లు ఎలా వస్తున్నాయి, అలాగే ఎలాంటి వేరియంట్స్ వస్తున్నాయో తెలుసుకునేందుకు డీబీటీ అండ్ ఐసీఎంఆర్ సంయుక్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఈ వైరస్ శాంపిల్స్ని పంపించాల్సిందిగా చెప్పడం జరిగింది. అయితే ఇందులో భాగంగా మన రాష్ట్రం నుంచి నోడల్ ఆఫీసర్గా వైరాలజిస్ట్ అలాగే మైక్రోబయాలజీ హెచ్ఓడి గాంధీ మెడికల్ కాలేజ్ మేడం ఉన్నారు నాగమణి గారు, ఆమెతో మాట్లాడదాం. మేడం, మీకు కొత్త కొత్త వేరియంట్స్ వస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించి అన్ని శాంపిల్స్ను పంపాలన్నట్లుగా మీకు సూచించడం జరిగింది, దాని గురించి. ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డీబీటీ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఐడిఎస్పి ఇంటిగ్రేటెడ్ డిజీజ్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ ఈ సంయుక్తంగా ఒక ప్రోగ్రామ్ను నిర్వహిస్తున్నారు. దాన్ని ఇన్సాకోజీ అంటారు, ఇండియన్ సార్స్ కోవి జీనోమ్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ సీక్వెన్సింగ్. సో దీని కింద ఒక 10 ల్యాబ్స్ కంట్రీ మొత్తంలో ఒక 10 ల్యాబ్స్ ఐడెంటిఫై చేశారు. ఈ 10 ల్యాబ్స్ కూడాను సీక్వెన్సింగ్ చేస్తాయన్నమాట. సో కొన్ని కొన్ని స్టేట్స్, 1-3 స్టేట్స్ ఒక్కొక్క ల్యాబ్కి అటాచ్ చేయబడి ఉన్నాయి. అలాగే తెలంగాణ స్టేట్ సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ ఈ ల్యాబ్కి మన స్టేటు అటాచ్ చేయబడి ఉంది. సో ఈ ప్రోగ్రామ్ కింద 10 ల్యాబ్స్ సెంటినల్ సైట్స్ ఉంటాయి. సో 5 ల్యాబ్స్ విచ్ ఆర్ కలెక్టింగ్ ద శాంపిల్స్, ఇంకొక 5 టెర్షరీ కేర్ హాస్పిటల్స్. సో ఇవి 10 సెంటినల్ సైట్స్ అంటే సర్వేలెన్స్ చేయడానికి. అదే ఏ ల్యాబ్స్ ఐడెంటిఫై చేస్తున్నారు, అలాగే టెర్షరీ కేర్ హాస్పిటల్స్ కూడా 5 ఉన్నాయని చెప్పారు కదా, వాటి నేమ్స్? గాంధీ విఆర్డిఎల్, ఉస్మానియా విఆర్డిఎల్, కాకతీయ విఆర్డిఎల్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ నారాయణగూడ మన దగ్గర, అలాగే ఫీవర్ హాస్పిటల్స్. ఈ 5 ల్యాబ్స్ ఐడెంటిఫై చేశాము. ర్యాండమ్గా వచ్చిన శాంపిల్స్లోంచి వీళ్ళు ఎవ్రీ మంత్ ఒక్కొక్క సెంటర్ నుంచి 30 శాంపిల్స్ వెళ్తాయి. ఇవి కాకుండా 5 హాస్పిటల్స్, ఈ 5 హాస్పిటల్స్లో గాంధీ హాస్పిటల్ ఒకటి, చెస్ట్ హాస్పిటల్, అలాగే మహబూబ్ నగర్ గవర్నమెంట్ హాస్పిటల్, సిద్దిపేట హాస్పిటల్. అయితే ఇప్పటికే మీరు కొన్ని డేస్ నుంచి శాంపిల్స్ని పంపించడం జరుగుతుంది కదా, సో ఏమైనా రిజల్ట్లో ఏమైనా కనిపించిందా, అక్కడ ఏమైనా రీసెర్చ్ జరిగిందా? ఇంకా వాళ్ళు సీక్వెన్సింగ్ చేస్తున్నామన్నారు, ఇంకా రిజల్ట్స్ రాలేదు. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్. ఫస్ట్ వేవ్లో యాక్చువల్గా నెంబర్ ఆఫ్ కేసెస్ తక్కువ ఉన్నాయి కాబట్టి నేచురల్ నెంబర్ ఆఫ్ శాంపిల్స్ కూడా కొంచెం తక్కువ ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ వేవ్లో కేసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం శాంపిల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. అంటే ఇంతకుముందు 7-8 గంటలు అట్లా రిజల్ట్ రావడానికి టైం పట్టేది కదా, ఇప్పుడు ఏంటంటే 2-3 గంటల్లోనే రిజల్ట్ వస్తుంది, కొత్త మిషన్స్ వచ్చాయని కూడా అన్నారు. అంటే 2-3 గంటలు కాదు కదా, అంటే 4-5 అవర్స్ పడుతుంది. అంటే శాంపిల్ రావాలి, మనం దాన్ని మళ్ళీ ఎంటర్ చేసుకోవాలి, రిజిస్టర్ చేసుకోవాలి, ఆ తర్వాత శాంపిల్ వెరిఫికేషను, తర్వాత ఎక్స్ట్రాక్షన్, ఆర్ఎన్ఏ ఎక్స్ట్రాక్షన్, అవన్నీ ఉంటాయి కాబట్టి 4-5 అవర్స్ ఈజీగా పడుతుంది. అన్నిట్లోకి గోల్డ్ స్టాండర్డ్ ఆర్టీపీసీఆర్ఏనండి. కాకపోతే మనం ప్రైమర్స్ డిజైన్ చేస్తాం కదా, ఆ కిట్స్ డిజైన్ చేసేవాళ్ళు ఆ ఏమైతే మనకి వేరియంట్స్ వస్తున్నాయో అవి దృష్టిలో పెట్టుకొని టెస్ట్ కిట్స్ డిజైన్ చేయొచ్చు. అప్పుడేదో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ వర్ దేర్, వీ హ్యాడ్ ఓన్లీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ కిట్స్. కానీ ఇప్పుడు చాలా ప్రొడక్షన్ పెరిగిపోయింది, నెంబర్ ఆఫ్ కిట్స్ కూడా చాలా ఎక్కువైపోయినాయి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. అది మొత్తానికైతే దేశవ్యాప్తంగా జరుగుతూ వస్తున్న వేరియంట్స్ను గుర్తించేందుకు అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఈ ఐసీఎంఆర్ ఈ శాంపిల్స్ని అన్నింటినీ కలెక్ట్ చేయడం జరుగుతుంది. అయితే కొన్ని రోజుల్లోనే వీటిని రీసెర్చ్ చేసిన తర్వాత, జీనోమ్ సీక్వెన్సీ తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా మరికొన్ని రోజుల్లోనే రిజల్ట్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శ్యామ్తో లక్ష్మీ, విష్ న్యూస్, హైదరాబాద్.